900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు సైతం నెరవేరలేదంటూ స్పీకర్కు వివరించానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. అయితే అసెంబ్లీలో అర్జీ ఇస్తే పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నా దగ్గర ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ అని 2021లో సంతకాలు పెట్టిన అర్జీలు ఉన్నాయని, 2 సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి సంతకాలు పెట్టిన ఫైల్స్ కి ఇప్పటి వరకు దిక్కులేదన్నారు. కొత్తగా ఇప్పుడు అర్జీలు ఇస్తే 6 నెలల్లో మీరేం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటిదాకా నా రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం అర్జించా, రిక్వెస్ట్ చేశాను, ఇక ఉద్యమం తప్పదన్నారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు రాశారు, దిస్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఓన్లీ అమంగ్ ది బిగ్ దర్గా. అధ్యక్ష స్వయంగా ముఖ్యమంత్రి గారు కేవలం సంతకం పెట్టడం కాదు, ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఓన్లీ అమంగ్ బిగ్ దర్గా అని రాశారు. ఇప్పుడు 2021వ సంవత్సరం 2వ నెల కాబట్టి కొత్తగా ఆర్థిక శాఖ మంత్రి గారు నిన్నంటే అసెంబ్లీలో మైకీలా ఈ యొక్క మాక్ అసెంబ్లీలో మీడియా ద్వారా ఫేస్బుక్ లైవ్ ద్వారా మీకు చెప్తూ ఉన్నా అర్జీలు 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 అంటున్నారు కదా, ఇవి ముఖ్యమంత్రి గారి సంతకాలా కాదా మీరే తేల్చండి. ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టిన వాటికే దిక్కులేని పరిస్థితి అంటే కొత్తగా ఇప్పుడు అర్జీలు ఇస్తే ఈ 6 నెలల్లో మీరు ఏం చేస్తారు? నిజంగా మీకు చిత్తశుద్ధి కానీ ఉంటే వీటి మీద వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు. అలా కాకుండా ఇష్టారీతిగా అధికారం మీ చేతిలో ఉంది, అసెంబ్లీలో మీ మైకులు మీ చేతిలో ఉన్నాయి, మా ఏం చెప్తే అది జరిగిపోద్ది అనుకుంటే దానికి సమాధానమే లేదు. ఇవన్నీ ఎప్పుడు ఇచ్చిన అర్జీలు? ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రారెడ్డి గారు అసెంబ్లీలో నా మీద పౌరుష పదజాలం మాట్లాడిన ఆ 5 మంది మంత్రులారా, మీ అందరికి కూడా చెప్తూ ఉన్నా దయచేసి ఈ సంతకాలు ఎవరి సంతకాలో ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి. మరి అర్జీలు ఇచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కానప్పుడు ఓ శాసనసభ్యుడిగా నా పరిస్థితి ఏమిటి? మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.